రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజల్ మున్సిపాలిటీలో కూడలిలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో మహాయాత్ర చేపట్టి ఈరోజుకి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా తుర్కయాంజల్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ తుర్కయాంజల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేతరి ధనరాజ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఇబ్రహీంపట్నం టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లెడ్డి రంగారెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు తుర్కయాంజల్ మున్సిపల్ చౌరస్తాలో కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ హాత్ సే హాత్ జోడో యాత్ర ఇన్ వన్ ఇయర్ పూర్తయిన సందర్భంగా మనం ఈ సంబరాలు జరుపుకుంటున్నామన్నారు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వైఫల్యాలకు చెల్లించి ఏ విధంగా అయినా సరే ప్రజలకు భరోసా ఇవ్వాలని కార్యక్రమం ఎంచుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏకతాటిగా నడుచుకుంటూ విజయవంతమైన సందర్భంగా ఈరోజు తుర్కయాంజల్ కూడలి కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తుర్కయాంజల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ హరిత ధనరాజ్, ఫోర్ లీడర్ కౌన్సిలర్ కోషి ఐలయ్య, కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు అలాగే జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఆదేశాల మేరకు మన మల్లెడి రంగారెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈరోజు తుర్కయాంజల్ మున్సిపాలిటీ చౌరస్తాలో మన ప్రియతమ నాయకుడు కాబోయే ప్రధాని మన రాహుల్ గాంధీ గారి మన ఆస్థే ఆ జోడో యాత్రను వన్ ఇయర్ సందర్భంగా ఈరోజు మన అందరం కలిసి ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వైఫల్యాలకు ఆయన చెల్లించి ఏ విధంగానైనా సరే జనాలకు మనం సపోర్ట్ ఉంటామని చెప్పి అందరు భరోసా ఇవ్వాలనే కార్యక్రమం ఎంచుకొని మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏకధీటగా నడుచుకుంటూ మన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసుకొని మేము అందరం సంబరాలు చేసుకోవడం జరిగింది. ఏ నాయకుడు కూడా ఇంత పెద్ద నిర్ణయం ఎవరు చేసుకోలేదు. ఒక ఊరు దాటి ఇంకో ఊరు పోవాలంటే కూడా 10 సార్లు ఆలోచన చేసుకుని ఈ రోజుల్లో ఆయన అంత పెద్ద నిర్ణయం చేసుకొని ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే వాళ్ళ తాతల నుంచి వాళ్ళ అమ్మమ్మల నుంచి వాళ్ళ అమ్మల నుంచి వాళ్ళ నాన్న నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంకి మా వాళ్ళ కుటుంబాన్ని దానం మన అంకితం చేసిరు. వాళ్ళు ప్రజలకే అంకితం అయిపోయారు. వాళ్ళకి వాళ్ళకంటూ ఏమీ లేకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథంతో వాళ్ళ నాన్నల కాడికి తాతల కాడికి వెళ్ళి కూడా వాళ్ళు సేవ చేసుకుంటూ వస్తూ ఇప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వైఫల్యాలకు బాధపడి తప్పకుండా మీకు మేము ఉన్నాం, మా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి అన్నీ తిరిగి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే అరచేతిలో వైకుంఠం చూపించినట్టు మన తెలంగాణ రాకముందుకు తెలంగాణ వస్తే చాలా లాభపడుతుంది. లేని వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, మన ఇంటింటికి ఇల్లు వస్తుంది, ప్రతి ఒక్కరికి పొలం వస్తుంది, అన్ని రకాలుగా బాగుపడతామనే ఉద్దేశంతో అందరూ ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ రావడానికి కూడా సోనియమ్మ సహకరిస్తేనే తెలంగాణ వచ్చిన సంగతి కూడా మర్చిపోయి ఓన్లీ కుటుంబ పాలన చేసుకుంటున్నారు. కొత్త కొత్త అంశాలు తీసుకుంటారు. ప్రతిసారి ఫస్ట్ రాగానే ఏమి చెప్పిండు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, మూడెకరాల పొలం ఇస్తా, ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. దాంట్లోకి వెళ్ళి 1% కూడా ఏ పని చేసిన దాఖలు లేవు. సెకండ్ టైం వచ్చి నేను అవన్నీ చేస్తా, మనకు వచ్చి కుదురుకోవడం ఉండడమే సరిపోయింది, సెకండ్ టైం తప్పకుండా చేస్తా అని చెప్పిండు. సెకండ్ టైం వచ్చినా కూడా అప్పుడు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు మూడోసారి ఏం చేస్తుండే అంటే తప్పకుండా బీసీలకు లోన్ అని మళ్ళీ దళితులకు లోన్ అని చెప్పి
చెప్పేసి ఇంటింటికి ఉద్యోగాలు అని చెప్పి అందరికీ బ్రహ్మపరుస్తున్నారు. జనాలకు అందరికీ అర్థమైపోయింది, అందరు మంచి కసిగా ఉన్నారు కాబట్టి తప్పకుండా మనకు కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు గట్టిగా కష్టపడి తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మనం కష్టపడి ప్రతి ఇంటికి వాళ్ళు చేసిన వైఫల్యాలే చాలు, కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన మాటలు ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు ఇంటింటికి గుండె గుండెకు కడప కడపకు తెలిసే విధంగా మనం కష్టపడితే తప్పకుండా మన కాంగ్రెస్ జెండా మనకు ఎగురుతుంది. తప్పకుండా మనకు ఎమ్మెల్యే ఉంటాడు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటాడు, కేంద్రంలో మంత్రి మన ప్రధానమంత్రి ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన సీనియర్ నాయకులు ధనరాజన్న గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మైతరి దర్శన్ గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కొంతం వెంకరెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి వర్సు శ్రీని గారికి, ఫ్లో లీడర్ కోచ్ కైలయ్య గారికి, అలాగే సీనియర్ నాయకులు భీమన్న గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కోఆప్షన్ సభ్యులు కొత్తుపల్లి గారికి, రేవల్లి హరిత ధనరాజ్ గారికి, హరిత యాదగిరి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పాటుతో మనమందరం కష్టం చేసి మనము రానున్న రోజులలో తప్పకుండా 50% మనకు ఓట్లు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా కష్టపడి మంచి మెజార్టీతో గెలిచే విధంగా కష్టపడాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేపట్టినటువంటి పాదయాత్ర దిగ్విజయం అయి 1 సంవత్సరమై పూర్తయిన సందర్భంగా మరి విజయోత్సవాల్లో భాగంగా ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మరి సంఘీభావం విజయ ఉత్సవ సభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనడం, హర్షాత్రీయతలు వ్యక్తం చేయడం చాలా సంతోషం. మరి భారత్ జోడో యాత్రలో భాగంగా విభిన్న రాష్ట్రాలు, విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశాన్ని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3000 కిలోమీటర్ల పైగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడం, పూర్తిగా దేశంలో ఉన్నటువంటి సమస్యలు, విభిన్న సంస్కృతులు, వారి ఉన్న సమస్యలపై అవగాహన చేర్చుకొని పాదయాత్ర చేయడం ద్వారా భారతదేశ సమస్యలపై పోరాడడానికి మరి కంకణబద్ధులై ఉన్నారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి మరి భారతదేశంలో జరుగుతున్నటువంటి బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి మరి ప్రభుత్వ సంస్థల విలీనం అమ్మకాలు కానీ, వివిధ ప్రజా వ్యతిరేక పనులను కానీ, మరి ఉద్యోగాలను కానీ పూర్తిగా మరి చేయడానికి రాహుల్ గాంధీ కంకణబద్ధులై మరి అక్కడ నిరుద్యోగ సమస్యలు, వ్యవసాయంపై ఉన్నటువంటి సమస్యలు, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపై అవగాహన చేసుకున్నాడు. ఒక పరిణితి గల రాజకీయ నాయకునిగా ఎన్డీఏ కూటమికి సారథ్యం వహిస్తున్నటువంటి సమయంలో, ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న సమయంలో మరి బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి భారత్ ఇండియా 2-1 అయినా 75 సంవత్సరాల నుంచి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు రచించినటువంటి పెద్దలు మరి ఈరోజు భారత్గా మార్చి మరి వారి యొక్క రాజకీయ ప్రలోభాలకు, రాజకీయ దురుద్దేశాలతో మరి చేపట్టడం చాలా దుర్మార్గం. మరి ఆ రోజు నుంచి ఇండియా కూటమిగా ఉన్నటువంటి ఇండియాగా మా వాడుతున్నటువంటి భారతదేశాన్ని మరి భారత్గా మార్చడానికి 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయడం, దానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం, వివాదాస్పదంగా మార్చడం, ఆ రోజు కూడా భారత్ ముందు నుంచి ఉన్నటువంటి పదమే, అదేవిధంగా ఇండియా కూటమి కూడా ముందు నుంచి ఉన్న పదమే, ఈ 2 పదాలకు మరి విభేదాలు సృష్టిస్తూ ముందుకెళ్ళడం చాలా శోచనీయం. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ దగ్గర అమ్మోకరినటువంటి కేసీఆర్ మరి నీళ్లు నిధులు నియామకాల్లో మరి ఆంధ్ర వారు పెత్తనం పోవాలని చెప్పి చేసినటువంటి ఉద్యమంలో మరి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని మర్చి, కాంగ్రెస్ పార్టీని మర్చి ఈరోజు నీళ్లు నిధులు నియామకాలు సొంత ఇంటికే పరిమితం చేసుకొని మరి తను ఒక్కడే తన కుటుంబం ధనవంతులై మరి నియామకాలు వాళ్ళ ఇంట్లోనే, నిధులు వాళ్ళ ఇంట్లోనే, మరి ఉద్యోగాలు వాళ్ళ ఇంట్లోనే చేసుకొని మరి తెలంగాణ ప్రజలకు పూర్తిగా అన్యాయం చేస్తున్నటువంటి ఈ వ్యక్తికి డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇబ్రాహీంపట్నంలో కూడా మరి చాలా అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోక 16 సంవత్సరాలు అవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి అదేవిధంగా ప్రజలు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్న తరుణంలో మనం కూడా మరి ఇక్కడ ఇబ్రాహీంపట్నం గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు.